బీటెక్ చదివే విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే కనుక ఎక్కువ జీతం అంటే లక్షల్లో జీతం వస్తుందని చెప్పి మన ఇంటర్నెట్లో ఆర్టికల్ చదివండి ఉంటాం మన యూట్యూబ్ వీడియోస్లో కూడా మనం చెప్పడం జరిగింది ఎక్కువ జీతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్లో వస్తుందని చెప్పి ఈ వార్తల్ని నిజం చేసింది ఒక తెలుగు అమ్మాయి ఆ తెలుగు అమ్మాయి సక్సెస్ స్టోరీ ఏంటి అలానే బీటెక్ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు నేర్చుకోవాలి పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీరు చూస్తున్నారు ఏ తెలుగు కరీంనగర్ జిల్లాకు చెందిన యాళ్ల అనే ఒక బీటెక్ స్టూడెంట్ రీసెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ లో ఉద్యోగం రావడం జరిగింది ఆమెకు జీతం ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఇది సంవత్సరానికి వచ్చిన ప్యాకేజ్ ఈ బీటెక్ స్టూడెంట్ రెండు వేల ఇరవై సంవత్సరంలో సిఎస్ఈ డొమైన్ లో అయితే బీటెక్ లో అయితే జాయిన్ అవడం జరిగింది దాని తర్వాత రెండు వేల ఇరవై రెండు సంవత్సరం హైదరాబాద్ లో మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ఇంటర్న్షిప్ ఒక నెల పాటు చేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు మూడు నెలల పాటు పేపాల్ కంపెనీ దగ్గర ఇంటర్న్షిప్ చేశారు ఇక చివరిగా పేపాల్ కంపెనీలో లో ఏదైతే ఇంటర్న్షిప్ చేశారు అదే కంపెనీలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలైలో ఆమెకు ఉద్యోగం వచ్చింది ముప్పై నాలుగు లక్షల రూపాయల ప్యాకేజ్ ఈవెన్ మీకు పేపాల్ కంపెనీ కూడా తెలిసిందే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ ఏదైతే ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు వేరే దేశాల నుంచి మనీ వస్తుంది అది మన ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేయడం కానీ లేకపోతే మన ఇండియన్ కరెన్సీని వేరే దేశాల కరెన్సీ కన్వర్ట్ చేయడం కోసం పేపాల్ యూస్ చేస్తారు దానికి కూడా ప్రజెంట్ ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు ఆమెకి ఈ పర్టికులర్ కంపెనీలో అయితే ఉద్యోగం రావడం జరిగింది ఇక యాళ్ల అనే బీటెక్ స్టూడెంట్ ఆమె సక్సెస్ స్టోరీలు ఏమని చెప్పారంటే ఆమె సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే జీపీటీని యూస్ చేయడం అనేది స్టార్ట్ చేశారంట జీపీటీ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఏ మీద బాగా ఇంట్రెస్ట్ కలిగింది ఆమె సిఎస్సి డొమైన్ లో ఏ టాపిక్స్ నేర్చుకుంటూనే ఆమె ఓన్ గా ఏ రీసెర్చ్ చేయడం జరిగింది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్కిల్స్ నేర్చుకుని ఫైనల్ గా ఎక్కువ ప్యాకేజీ ఏ టెక్నాలజీ అయితే ఈమె సంపాదించగలిగింది ఇప్పుడు మనం బీటెక్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు నేర్చుకోవాలో తెలుసుకుందాం మన బీటెక్ అనగానే మన గుర్తుకొచ్చే బ్రాంచెస్ ఏంటి సివిల్ మెకానికల్ త్రిపుల్ ఈసీ సిఎస్సి ఇవి మెయిన్గా మనకి ఈ పర్టికులర్ బ్రాంచెస్ గుర్తుకొస్తాయి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి బ్రాంచ్ లో కూడా ఏ టెక్నాలజీ అయితే హెల్ప్ అవుతుంది ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఏ యూజ్ చేస్తున్నారు ఈవెన్ ఈ డొమైన్స్ లో కూడా ఏ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు సివిల్ రంగాల చూసుకున్నట్లయితే ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయడం కోసం ఎంత ఖర్చు అవుతుంది దానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ అనేవి ఏ టెక్నాలజీతో చేస్తున్నారు ఇక మెకానికల్ ఇంజనీరింగ్ పరంగా చూసుకున్నట్లయితే మోస్ట్ పవర్ఫుల్ మరి ఎఫిషియెంట్ మెషిన్స్ తయారు చేయడం కోసం ఏ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు ఇక త్రిపులీ పరంగా అయితే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో కంటిన్యూస్ గా పవర్ సప్లై ని మానిటర్ చేయడం కోసం చేయడం కోసం ఏం యూజ్ చేసి ఎప్పుడైనా పవర్ కాంపోనెంట్స్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఏదైతే ఉంటుందో ముందుగానే డిటెక్ట్ చేయడం కోసం చేస్తున్నారు ఇక ఈసీ పరంగా అయితే పవర్ఫుల్ చిప్ సెట్స్ ఏం యూజ్ చేస్తున్నారు ఇక చివరిగా సిఎస్ఈ పరంగా చూసినట్లయితే మెయిన్ అల్గారిథమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాల్సిన అల్గారిథమ్స్ అన్ని కూడా సీఎస్ఈ ద్వారానే మనం డెవలప్ చేస్తాం ఇవన్నీ గమనించిన తర్వాత బీటెక్ స్టూడెంట్స్ కి ఇప్పటికే అర్థం కావాల్సిన విషయం ఏంటంటే భవిష్యత్తులో మన జాబ్ స్కిల్స్ కానీ లేకపోతే మనకు ఖచ్చితంగా కెరీర్ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏ టెక్నాలజీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఉదాహరణలు అని చెప్తున్నాయి కాకపోతే చాలా మంది విద్యార్థులు ఏం తప్పు చేస్తున్నారంటే ఇప్పుడు కాదులే ఫస్ట్ ఇయర్ కాదులే సెకండ్ ఇయర్ చేద్దాం సెకండ్ ఇయర్ కాదు థర్డ్ ఇయర్ చేద్దాం ఫైనల్ గా ఫోర్త్ ఇయర్ చేద్దాం అనుకుంటారు కానీ ఎప్పుడైతే డిలే అవుతుందో అప్పుడు వరకు మీరు ఇనీషియల్ గా చిన్న చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సింది ఒక్కసారిగా చాలా పెద్ద కాన్సెప్ట్ అయిపోతుంది అనమాట ఏమనుకుంటారు ఓకే నేను ఇప్పుడు జనరేటివ్ ఏ సబ్జెక్ట్ బాగా ఫామ్ లో ఉంది ఇప్పుడు నేను వెళ్ళి జనరేటివ్ అయ్యి నేర్చుకుంటే నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయని అనుకుంటారు ఉదాహరణకు ఒక టూ టు త్రీ ఇయర్స్ తర్వాత అప్పటికి జనరేటివ్ కోర్సెస్ ఒక లక్షలోనే ఎంతో అమౌంట్ ఉంటుంది అక్కడ తీరా మీరు వెళ్ళి జాయిన్ అయ్యేసరికి మీకు బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండకపోవడం వల్ల ఆ జనరేటివ్ ఏమో అది మంచి సబ్జెక్టే కాకపోతే మనం అర్థం చేసుకోగలిగే స్కిల్స్ మనకు లేకపోవడం వల్ల ఏమవుతుంది ఒకటి మనం డబ్బుల్ని లూజ్ అవుతాం రెండోది ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ని లూజ్ అవుతాం దాంతోపాటుగా మన టైంని కూడా లూజ్ అవుతున్నాం ఇక్కడ బీటెక్ స్టూడెంట్స్ మెయిన్గా చేసే ఒక పొరపాటు ఏంటంటే రేపు పొద్దున్న కష్టపడతాం లే అని చెప్పి ఇవాళ నుంచి లైట్ తీసుకుంటూ వస్తున్నారు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి నేను కూడా బీటెక్ చదివిన స్టూడెంట్నే కాబట్టి బీటెక్లో ఏం చేస్తామంటే లాస్ట్ ఒక లాస్ట్ టూ డేస్లో ప్రిపేర్ అయిపోయి మనం పాస్ అయిపోదాం అనుకుంటాం కానీ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మన లాస్ట్ టూ డేస్ ప్రిపరేషన్ అయ్యాను అనుకోండి మనలాగా ప్రిపేర్ అయ్యే సంఖ్య ఎక్కువగానే ఉంటుంది కానీ జాబ్ ఫైనల్ గా క్రాక్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇనీషియల్ గా నేను సక్సెస్ అవుదాం అనుకునే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎవరు ఎయిటీ పర్సెంట్ అబవ్ ఎయిటీ పర్సెంటేజ్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు మనం ఏంటి ఓకే నాకు రేపు రేపు ఎల్లుండిలో మనకు ఎగ్జామ్ కాబట్టి ఇప్పటికిప్పుడు చదువుకుందాం అనుకుంటాం మనకు కూడా కొంత నాలెడ్జ్ వస్తుంది కాకపోతే ఇనీషియల్ ఎవరైతే జాబ్ క్రాక్ చేయడం కోసం ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళు హై పర్సెంటేజ్ స్టూడెంట్స్ లో మనం ఉండవు మనం నెక్స్ట్ లెవెల్స్ లో ఉంటాం కాబట్టి మనకి కాంపిటీషన్ పెరిగిపోతుంటుంది ఆల్రెడీ ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈజీగా అయిపోతుంది వాళ్ళకి సో మనం వాళ్ళతో పోటీ పడి మనం కూడా జాబ్ స్కిల్స్ వచ్చుకునే లెవెల్కి రావాలంటే ఇప్పటి నుంచే మనం దానికి సంబంధించిన ఏ సంబంధించిన ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్ట్ ఎప్పుడైతే మనం బేసిక్ రూట్ లెవెల్ నుంచి నేర్చుకుంటామో రేపు పొద్దున్న ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కొత్త కొత్త ఏది వచ్చినా కూడా దాన్ని మనం డెవలప్ చేసే విధంగా ఉంటాం ఇవాళ మనం జీపీటీకి అలవాటు పడిపోయాం ఇప్పుడు జీపీటీ వాళ్ళు ఏం లాంచ్ చేస్తున్నారు సర్చ్ జీపీటీని లాంచ్ చేస్తున్నారు రేపొద్దున ఇంకొక జీపీటీని లాంచ్ చేస్తారు ఇప్పుడు మనం ఈ చాట్ జీపీటీలోనే స్టా స్టార్టింగ్ స్టేజ్లోనే నాలుగు సంవత్సరాల తర్వాత వరకు ఉంటే రాబోయే వచ్చే కొత్త టెక్నాలజీని ఎప్పుడు నేర్చుకుంటాం ఈ లోపల ఇప్పుడు ఎవరైతే ఈ చాట్ జీపీటీని తర్వాత సర్చ్ జీపీటీని దాన్ని యూజ్ చేసుకున్న వచ్చేసిందో వాళ్ళు మనకన్నా ముందుకెళ్ళిపోతారు బట్ వీటన్నిటిని మూలం ఏంటి మన బేసిక్స్ నేర్చుకోవాలి సో అటువంటి బేసిక్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి ఈవెన్ మనం కూడా ఇప్పుడు ఏ సంబంధించిన బేసిక్స్ బిగినర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం ఏ బిగినర్ కోర్స్ అనేది మనకి ఫిఫ్త్ బ్యాచ్ జూలై ముప్పై తారీఖునైతే స్టార్ట్ అవుతుంది దాంట్లో ప్యూర్ గా మనం ఏ సంబంధించిన బేసిక్స్ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఏ బిగినర్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం పైగా మన స్టూడెంట్స్ అందుబాటు ధరలో ఉండడం కోసం ఆరు వేల రూపాయలకి అయితే ఈ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం అలానే క్లాసెస్ కూడా లైవ్ సెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కారణం ఏంటంటే లైవ్ లో స్టూడెంట్స్ ఇంట్రాక్ట్ అయ్యి నేర్చుకుంటే కనుక వాళ్ళకి వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఆ కోర్సు సో తెలుగులో మనం ఆఫర్ చేయడం వల్ల ఇన్ కేసు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ గా తెలుగులో అడిగినా కూడా మనకి క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో తెలుగులో మన ఈ కోర్సుని చెప్పడం కారణం ఏంటంటే అందరికి కూడా అర్థం అయ్యే విధంగా కోసం సో కాన్సెప్ట్స్ అనేవి ఇంగ్లీష్ లో ఉంటాయి బట్ దాన్ని తెలుగులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ గమనించిన తర్వాత మీరు కనుక ఫ్యూచర్లో కాంపిటీషన్లో మనం ఉండాలి ఎక్కువ డిమాండ్ ఉండి తక్కువ కాంపిటీషన్ లో మనం ఫాస్ట్ గా ఆపర్చునిటీ రావాలనుకుంటే బేసిక్స్ అనేవి నేర్చుకోండి మనం అయితే ముప్పై తారీఖునైతే స్టార్ట్ చేస్తున్నాం అంటే రేపటి నుంచి అయితే కోర్స్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఈవెన్ మేము మా కోర్సు తీసుకోమని చెప్పట్లేదు ఈవెన్ ఆన్లైన్లో చాలా ఏ బిగ్నర్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు బట్ ఇంత తక్కువ రేటుగా మనకి ఆన్లైన్లో లైవ్ సెషన్స్ విత్ రికార్డింగ్ క్లాసెస్ అయితే మనం ఆఫర్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ డెమో డెమో లింక్ అనేది మీకు వన్స్ వాట్సాప్ లో హాయ్ అని పంపిస్తే మీకు ఆ డెమో లింక్ వస్తుంది కనుక మీరు ఆ డెమో లింక్ చూసిన తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉంటే కోర్సులో జాయిన్ అవ్వచ్చు క్లారిటీగా అయితే గుర్తుపెట్టుకోండి ఏ సంబంధించి రాబోయే మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఆ పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే ఫస్ట్ మీరు బేసిక్స్ అనేది స్ట్రాంగ్ గా ఉండండి అది ఎలాగైనా మీరు మీరు ఆన్లైన్లో అయినా నేర్చుకోండి బట్ ఏ సంబంధించిన స్ట్రాంగ్ గా నేర్చుకోండి ఇది బీటెక్ విద్యార్థులు ఏ ఎందుకు నేర్చుకోవాలనే ప్రశ్నకు సమాధానం ఇటువంటి లేటెస్ట్ ఏంటి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి